మాజీ ప్రధాని పివి వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు పలు కార్యక్రమాలను చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పివి నరసింహారావు అమర రహే అంటూ నినాదాలు చేశారు. ఏఐసిసి అధ్యక్షుడిగా, మాజీ ప్రధానిగా, కేంద్ర మంత్రిగా పివి నరసింహారావు చేసిన సేవలు మరవలేనివని జిల్లా కాంగ్రెస్ బీసీసీల అధ్యక్షుడు దిండిగాల మధు కొనియాడారు. బహుభాషా కోవిదుడిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారని గుర్తు చేశారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని అగ్రభాగాన నిలిపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దిండిగాల మధుతో పాటు కాంగ్రెస్ నాయకులు మూల జైపాల్, వంగల విద్యాసాగర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసిసి అధ్యక్షులు శ్రీ పివి నరసింహారావు గారి 15వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం లోపల వారి వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారు బహుభాషా కోవిదులు, ప్రధానిగా ఈ దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ మనుగడకు కృషి చేసిన వ్యక్తి, వారి సేవలను కొనియాడుతూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోపల వారి 15వ వర్ధంతిని జరపడం ఘనంగా జరపడం జరిగింది.